జై శ్రీరామ్ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణము మూడు వందల ముప్పైవ భాగము యుద్ధకాండము ఇరవది తొమ్మిదవ సర్గము రావణుడు సుఖసారుణులను నిందించి పంపివేయుట అతడు గూఢచారులను పంపగా రాముని అనుగ్రహము చేత వాళ్లు బయటపడి తిరిగివచ్చుట రావణుడు చేత చూపబడిన లక్ష్మణుణ్ణి రాముని దగ్గరే ఉన్న తన సోదరుడైన విభీషణుణ్ణి సమస్త వానరులకు రాజైన భయంకరమైన పరాక్రమము గల సుగ్రీవుణ్ణి వాలి వాలికుమారుడు అయిన అంగదుణ్ణి పరాక్రమశాలి అయిన హనుమంతుణ్ణి జయింపశక్యము కాని జాంబవంతుణ్ణి సుషేణ కుముద నీల నల గజ గవాక్ష శరభ ద్వివుదులను చూచి కొంచెము మనసులో దిగులు చెంది కోపముతో మాటలన్నీ చెప్పిన తర్వాత వీరులైన ఆ సుఖసారుణులను భయపెట్టెను నమస్కరించి తలలు క్రిందకి వంచి నిలిచిన ఆ సుఖసారుణులతో రోషముచేత గద్గదమైన వాక్కుతో తొందరగా పరుషముగా ఇట్లు పలికెను ప్రభువును ఆశ్రయించి జీవించే అనుచరులు నిగ్రహానుగ్రహ సమర్థుడైన రాజు ఎదుట అతడికి అప్రియమైన మాటలు చెప్పుట యుక్తము కాదు మీరిద్దరూ ఈ విధముగా ఏ సందర్భమూ లేకపోయినా యుద్ధమునకై వచ్చిన ప్రతికూలులైన శత్రువులను స్థుతించుచూ మాట్లాడుట యుక్తమా మీరిద్దరూ చేసిన ఆచార్యుల గురువుల వృద్ధుల సేవా వ్యర్థము ఎందుచేతనగా మీరు గ్రహించవలసిన రాజనీతి శాస్త్రముల సారమును గ్రహించలేదు లేదా శాస్త్రములను గ్రహించి కూడా మీరు అర్థము చేసుకొనలేదా లేదా అజ్ఞాన భారమును మోయుచున్నారా మూర్ఖులైన ఇలాంటి సచివులతో నేను జీవించి ఉన్నాననగా ఇది కేవలము నా అదృష్టమే నాలుక కదిపినంత మాత్రము చేత శుభాశుభములను ఇవ్వగలిగిన శాసకుడైన నా ఎదుట ఇట్టి పరుషవాక్యములు పలుకుటకు మీకు మృత్యువు నుండి భయము కలగలేదా వనములో అగ్నిస్పర్శ కలిగినను వృక్షములు జీవించవచ్చునేమో గాని చేత స్పృశించబడిన అపరాధులు మాత్రం జీవించరు మీరు నాకు పూర్వము చేసిన ఉపకారము చేత నా కోపము తగ్గి ఉండకపోయినచో నేను శత్రుపక్షమును ప్రశంసించుచున్న ఈ పాపాత్ములను మిమ్ములను చంపి ఉండేవాడిని నా ఎదుట నుండి దూరముగా పొండి కనబడకండి మీరు పూర్వము చేసిన ఉపకారమును స్మరించుట చేత మిమ్ములను చంపుటలేదు నా స్నేహము స్నేహములేని కృతజ్ఞులైన మీ ఇద్దరూ చచ్చినట్లే రావణుని చేత ఈ విధముగా నిందించబడిన సుఖసారణులు సిగ్గుపడుచు రావణుని చూచి జయశబ్దము పలికి వెళ్లిపోయేది రావణుడు దగ్గరే ఉన్న వెంటనే నా వద్దకు తీసుకురమ్ము అని పలికెను మహోదదుడు వెంటనే గూడచారులను ఆజ్ఞాపించెను పిమ్మట గూఢచారులు చేత తొందరగా వచ్చి అంజలి ఘటించి జయ విజయీభవా అను ఆశీర్వాద వాక్యము పలుకుజూ సమీపించిరి పిమ్మట రాక్షసరాజైన రావణుడు విశ్వాసపాత్రులు శూరులూ ధీరులూ భయములేనివారు అయిన ఆ గూఢచారులతో రాముడు ఎట్టి ప్రయత్నములు చేయుచున్నాడో అతనికి ఆలోచనలలో ఎవరు ఆంతరంగికులో ప్రేమచేత ఎవరు అతని పక్షమునందు ఉన్నారో పరీక్షించుటకై ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళుడు రాముడు ఎట్లు నిద్రపోవుచున్నాడో ఎట్లు మేలుకొనుచున్నాడో ఇప్పుడు ఏమి చేయుచున్నాడో అన్నీ విషయములు పూర్తిగా నేర్పుతో తెలుసుకొని రావెలను బుద్ధిమంతులైన రాజు చారుల ద్వారా శత్రువును గూర్చి తెలుసుకున్నచో అతనిని యుద్ధములో స్వల్ప ప్రయత్నము చేతనే ఓడించవచ్చును అని చెప్పెను ఆ గూఢచారులు సంతోషించుచూ అట్లే చేసేదము అని పలికి శార్దూలుణ్ణి ముందు ఉంచుకొని ఆ రాక్షసరాజుకు ప్రదక్షిణము చేసి సహితుడైన రాముడున్న ప్రదేశమునకు వెళ్ళిరి వాళ్లు రహస్యముగా వెళ్ళి సువేల పర్వతము దగ్గర సుగ్రీవ విభీషణులతో కూడివున్న రామలక్ష్మణులను చూచిరి ఆ రాక్షసులు ఆ సైన్యమును చూడగానే భయముచేత వ్యాకులులైరి ఇంతలో ధర్మాత్ముడైన విభీషణుడు వాళ్లను చూచెను దైవవశముచేత విభీషణుని దగ్గరకు వెళ్లిన వాళ్లను విభీషణుడు భయపెట్టి ఈ రాక్షసుడు పాపాత్ముడు అని చెప్పి శార్దూలుణ్ణి చేసెను శార్దూలుణ్ణి వానరులు చంపుచుండగా రాముడు విడిపించెను లేని ఆ రాముడు ఇతర రాక్షసులను కూడా విడిపించెను ఆ వానరులు పరాక్రమించి ఆ రాక్షసులను పీడించగా వాళ్లు నష్టమైన మనస్సుతో నిట్టూర్చుచూ మరల లంక చేరిరి గూఢచారులుగా ఎప్పుడూ బయట తిరుగుచుండు మహాబలవంతులైన ఆ రాక్షసులు రావణుని వద్దకు వెళ్ళి రాముని సైన్యము సువేల పర్వతము దగ్గర ఉన్నది అని తెలిపిరి శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండలోని సమాప్తము శార్దూలుడు సైన్యములో ఉన్న ప్రముఖ వీరులను గూర్చి రావణునకు చెప్పుట క్షోభింప సిక్యము కాని సైన్యముతో రాముడు సువేల పర్వతము మీద నిలచి ఉన్నాడు అని ఆ గూఢచారులు రావణునకు తెలిపిరి మహాబలశాలి అయిన రాముడు వచ్చి ఉన్నాడని గూఢచారుల నుండి వినగానే రావణునకు కొంచెము దిగులు పుట్టెను అతడు శార్దూలినితో శార్దూలా నీ మామూలుగా లేదు దీనుడవుగా కూడా కనబడుచున్నావు కోపించిన శత్రువులకు నీవు పట్టుబడలేదు కదా అని ప్రశ్నించెను రావణుడు ఈ విధముగా ప్రశ్నించగా భయముచేత వ్యాకులుడై ఉన్న ఆ శార్దూలుడు మెల్లగా అతనితో రాజా విక్రమవంతులు బలవంతులు రాముని రక్షణలో కూడా ఉన్నవారు అయిన ఆ వానరశ్రేష్ఠులను గూఢచారుల ద్వారా పరీక్షించుట కాదు వాళ్లతో మాట్లాడుటకు కూడా కాదు వాళ్లను ప్రశ్నించే అవకాశమే లేదు పర్వతముల వంటి వానరులు మార్గమునంతనూ అన్ని వైపులా రక్షించుచున్నారు నేను సైన్యములో ప్రవేశించగానే ఇంకను సైన్యమును పరీక్షించకుండగానే నన్ను వాళ్లు గుర్తించిరి విభీషణుని అమాత్యులైన రాక్షసులు నన్ను బలాత్కారముగా పట్టుకొనిరి నన్ను వాళ్లు అనేక విధములుగా పరీక్షించిరి కోపముతో ఆ వానరులు నన్ను మోకాళ్లతోనూ పిడికిళ్లతోనూ దంతములతోనూ అరచేతులతోనూ మిక్కిలి పీడించి సైన్యము మధ్య ఊరేగించిరి వాళ్లు ఈ విధముగా నన్ను ఊరేగించి రాముని దగ్గరకు తీసుకొని వెళ్ళిరి నా శరీరమంతా రక్తముతో పూయబడి ఉండెను వ్యాకులడనైన నా ఇంద్రియములు చెలించిపోయెను వానర్లు ఈ విధముగా నన్ను పీడించుచుండగా నేను అంజలి ఘటించి రాముణ్ణి ప్రార్థించితిని రాముడు నన్ను రక్షించుట చేత ఎటులనో జీవించి ఉన్నాను ఈ రాముడు శిలలచేత పర్వతములుచేత సముద్రమును నింపి ఆయుధములను ధరించి లంకద్వారము వద్ద ఉన్నాడు రాముడు నన్ను విడింపచేసి గరుడవ్యూహముగా ఏర్పడిన వానరులు నలువైపులా కూడా అనుసరించుచుండగా లంకవైపే వచ్చుచున్నాడు రాముడు ప్రాకారము వరకు వచ్చేలోగా ఏదో ఒకటి చేయుము వెంటనే సీతనైనా ఇచ్చివేయుము లేదా యుద్ధము చేయుము అని చెప్పెను జై శ్రీరామ్ తక్కిన విషయములు రేపటి రోజున జై జై శ్రీరామ్ స్వస్తి